అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణలో కొత్త పీసీసీ అయిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ పర్యటన చేస్తున్నారు. దసరా సందర్భంగా కార్యకర్తలతో అలైబలే చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారు. సార్, చెప్పండి, ముఖ్యంగా యంగ్ ఇండియా కింద నిజామాబాద్ జిల్లాలకు ఎన్ని ఇంటిగ్రేటెడ్ కళాశాలలు వచ్చాయి, దానికి సంబంధించి ఏంటి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు? మొదటి విడతలో 28లో మనది నిజామాబాద్ జిల్లా మిస్ అయింది. ముఖ్యమంత్రి గారికి ఇమ్మీడియట్గా నేను కలిసి కోరగానే దసరా కానుకగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిజామాబాద్ మంజూరు చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. వారం 10 రోజుల్లో అజీవో వస్తుంది. దాని తర్వాత ప్రతి నియోజకవర్గానికి, ముఖ్యంగా ప్రాథమికంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలన్నది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకే కాంపౌండ్లో, దాదాపు 20 ఎకరాల కాంపౌండ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చెందినటువంటి విద్యార్థులకి అధునాతన అంగులతో, శస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి అంగులతో విద్యను ఇవ్వాలనేది, ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్. అంటే ఈ స్కూల్స్ యొక్క ఉద్దేశం ఉంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా దీనికి సాటి రాకుండా ఉండే విధంగా మెరుగైనటువంటి విద్యను ఇవ్వాలనేది ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఉద్దేశం. పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి దాన్ని పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి స్వచ్ఛమైన నాణ్యమైన విద్యని ప్రజలకు అందించాలి. విద్య వైద్యం విషయంలో ముఖ్యమంత్రి గారికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది కాబట్టి ఆ దశగా ముందుకు పోతా ఉన్నాం. అయితే ముఖ్యంగా 6 నియోజకవర్గంలో ఇప్పటికే స్థల సేకరణ చేస్తారు, దానికి సంబంధించి మొదటి విడతలోనే శంకుస్థాపన చేస్తారని ఊహాగానాలు అందుకున్న నేపథ్యంలో పెండింగ్ పడిందని చెప్పి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పలుమార్లు కూడా సీఎంని రేవంత్ రెడ్డిని కలిశారని చెప్తే అవుతున్నారు. దానికి అంతటికి సంబంధించి ఎందుకు పెండింగ్ పడుతుందని చెప్పి ఆయన మేము నిలదీస్తామని చెప్పి ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన బీజేపీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో ఇందాక చెప్పినట్టుగా మాకు పార్టీలకు నిమిత్తం లేకుండా పార్టీలకు అతీతంగా జిల్లా సమూలంగా అభివృద్ధి కావాలి. 6 స్థల సేకరణ మీద రిపోర్ట్ వచ్చింది, రూరల్లో కూడా రిపోర్ట్ వచ్చింది, బోధ నియోజన నవీపేటలో కూడా వచ్చింది. ఏదో ఒక చోట మొదటైతే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకోవాలని మన భావన. రెండో విడతలో మళ్ళీ లేని చోట కూడా వస్తుంది. ఇవాళ 6 వస్తే సంతోషం, 6 రాకుండా 2 విడతనే వస్తుంది. సో ఓవరాల్గా ఈ జిల్లాకి అన్ని నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్ తెచ్చుకోవాలనేది మా తాపత్రయం. మొదటి విడతగా ఎక్కడ ల్యాండ్ అనువుగా ఉంటుందో అక్కడ ఇవ్వమని మేము కోరినాం. దసరాకే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామన్నారు, పెండింగ్ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు నిజామాబాద్ జిల్లా. పోయినసారి ఆయన డబుల్ బెడ్రూమ్ కడతాం ఊరడించి లక్షల్లో అప్లికేషన్ వస్తే వేలలో ఇల్లు కట్టలేదు. దాన్ని మేము పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 10 నానబెట్టి నాంచి ఊరడించి ఆఖరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచకుండా గద్దె దిగిపోయినాడు. ఆ స్కీమ్ని మేము టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వీలైన త్వరగా వాటిని డిస్ప్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే దిశగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది, దాన్ని వైరల్ చేస్తుంది, దాన్ని ఎలా ఖండిస్తారు? సోషల్ మీడియాని విచ్చలవిడిగా అనైతికంగా వాడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇండియా నుంచి హ్యాండిల్ చేస్తే కేసులు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి దుబాయ్ సింగపూర్ నుంచి వాడుతూ ఉంది. ఇది ప్రజలు గ్రహించుకోవాలి. సోషల్ మీడియా అనేది ఈ ఆధునాత ప్రపంచంలో ఒక చక్కటి అవకాశం అంది. ప్రజలకి మంచి వార్తలు కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి రోజువారీ కార్యక్రమాలు కానీ చేరవేయడానికి మంచి ప్రసాద సాధనం అది. దాన్ని నైతికంగా వాడుకొని పాజిటివ్గా ఉపయోగించుకుంటే మంచిది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని అనైతికంగా సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతూ ఉంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆడియో రికార్డింగ్లు ఎడిట్ చేసి వాడుతూ ఉంది. టెంపరీగా వాళ్ళకి ఏమైనా సంతోషాన్ని ఇస్తుందేమో కానీ లాంగ్ రన్లో ప్రజలు దీన్ని గ్రహించడం మాత్రం మీకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారం, ఇటు బాన్సువాడ కానీ అటు వరంగల్లో కొండ సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి, దాన్ని ఎలా పరిష్కరిస్తారు? కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ, మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువ. ఎంత మాట్లాడుకున్నా మళ్ళీ అది టీ కప్పులు తుఫాన్ లాంటివి, అవి వీలైన త్వరగా సమసిపోతాయి. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీలో ఇప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ ఫోటో వస్తుంది, దానిపైన ఎలా ఏంటి చర్యలు తీసుకుంటారు? ఆయన అప్పు పెట్టిపోయినాయి అని మేము వస్తున్నాం. ఇప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కులు ఎవరివి? వాళ్ళు అనకూడదు, నేను భాష కింద జారి మాట్లాడను కానీ అసలు విచ్చలు విడిగా వాగ్దానాలు చేసి విచ్చలు విడిగా చెక్కులు ఇచ్చి, చెక్కు అంటే ఏంది? చెక్కు అర్థమైంది, ఆ చెక్ ఇచ్చారంటే దాని సరిపడా పేమెంట్ బ్యాంకులో ఉండాలి. వేల చెక్కులు కళ్యాణలకు చెక్కులు ఇచ్చి మోసం చేసి పారిపోయినాడు. ఆ చెక్కులన్నీ మేము ఇలా డబ్బులకు సమకూర్చి ఇస్తూ ఉన్నాం. సీఎంఆర్ రిలీఫ్, సీఎంఆర్ఎఫ్,
40000 చెక్కులు పెండింగ్ లో పెట్టిపోయినాడు మహానుభావుడు. ఇలా మేము ఎవరన్నా సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం అన్న ఫాడుతు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పాత చెక్కులే డబ్బులే ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ. సో ఆ దశగా అసలు విచ్చలు విడిగా అప్పులు చేసి 7.5 లక్షల కోట్ల కూర్పుని మనకు అంటబెట్టి దాంతోపాటు చెక్కులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విచ్చలు విడిగా చెక్కులు ఇచ్చి ఒక్కడు కూడా అది ఆచరణకు నోచుకోలే. అవన్నీ మేము ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాది కుమార్ గారు ఇస్తామని చెప్పారు. అవి అది ఎప్పటి నుండి అమల్లోనికి వస్తాయి? మీరు అధికారంలో వచ్చిన నుండి ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయి వాటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయినప్పటికీ కూడా దేన్ని కూడా జారబెట్టలేదు. క్రమం తప్పకుండా క్రమంగా మెల్లమెల్లగా అన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు ఉన్నాయి. అందులో భాగంగా ఏదైతే ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఏదైతే సాధారణమే వాటిని అన్నిటి కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి కెమెరా సజీన్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.